ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ ప్రథమసర్గం నందలి డెబ్భై ఒకటో శ్లోకం నుంచి ఎనభయో శ్లోకం వరకు కపివాత బలవాన్ మేఘవాత నిస్పృత సాగరం భీమ నిర్ఘోషం కంపయామ సతుర్భృశం మహాబలవంతుడైన హనుమంతుడి వలన జనించిన గాలి మేఘాల గాలి కలిసి భయంకరమైన ధ్వనిని కలిగిస్తూ సముద్రాన్ని కంపింపజేశాయి వికర్షన్ పుప్లు వేస్ కపిశార్ధులో వికిరన్ని వరోదీ లవణ సముద్రంలో పెద్ద పెద్ద అలలను తనతో పోతూ భూమి ఆకాశాల మధ్య వాటిని విరజిమ్ముతున్నట్లుగా హనుమంతుడు ఎగురుతున్నాడు మేరు మందర సంకాసాను అతిక్రామన్ గణనన్ తరంగా ఆ మహాసముద్రంలో లేస్తున్న మేరు మందర పర్వతాలకు ధీటైన తరంగాలను మహావేగవంతుడైన హనుమంతుడు లెక్కిస్తున్నాడా అన్నట్లుగా వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు తస్య సముద్భూత జలం స తదా అంబరస్థం విభ్రాజ శారదాభ్రమివాత అప్పుడు ఆ హనుమంతుడి వేగం వలన పైకి ఎగసిన జలం మేఘాలతో కూడి ఆకాశంలో వ్యాపించిన శరత్కాలపు మేఘంలా భాసిల్లింది తిమినక్రజుషాహ్ కూర్మా దృశ్యంతే వివృతస్తదా వస్త్రాపకన్ననే నేన శరీరాన్ని శరీరణాం సముద్రజలం అంతా పైకెయటం వలన దాని అడుగున ఉన్న తిమింగలాలు మొసళ్ళు చేపలు తాబేళ్ళు వస్త్రాలను తొలగించి వేగంగా స్పష్టంగా కనిపించే మానవుల అవయవాల్లాగా కానవచ్చాయి ప్లవమానం సమీధ్యక్ష భుజంగా సాగరాలయా వ్యోమ్ని కపి శార్దూలం సుపర్ణయిరే సముద్రంలో వసిస్తూ ఉన్న సర్పాలు ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుణ్ణి చూసి గరుక్మంతుడని భ్రమించాయి దశయోజన విస్తీర్ణ ఛాయా మాయత ఛాయావానరసింహస్ జలే చారుతరాభవం తరాభవం హనుమంతుడి నీడ ముప్పై యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు కలదై సముద్ర జలం మీద మనోహరంగా కనపడసాగింది తస్య సా సాభే ఛాయ వితవణాంభసి హనుమంతుడిని అనుసరించి సముద్రం మీద విస్తరించి సాగిపోతున్న ఆ నీడ దట్టమైన తెల్లని మేఘ సముదాయంలాగా ప్రకాశించసాగింది మహాకాయో మహాకపి వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వత ఏ ఆధారము లేకుండా ఆకాశ మార్గంలో పోతున్న మహా తేజస్వి మహాకాయుడు అయిన హనుమంతుడు రెక్కల పర్వతంలా భాసిల్లుతున్నాడు యోన సౌయతి బలవాన్ వేగేన కపి తేన మార్గేణ సహస ద్రోణి కృతైవాణవ మహా బలవంతుడైన హనుమంతుడు ఏ మార్గంలో పోతున్నాడో ఆ మార్గంలో